ఓం గం గణపతే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. నేను మీ గుణబ్రహ్మ సరస్వతి. త్రిశక్తి పీఠం యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్క జీవి మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తుంది, వారి ఆత్మ ఎక్కడ చేరుతుంది, ఈ మరణించిన తర్వాత ఎవరు వారికి సంస్కారాలు చేయాలి, అంటే ప్రతి ఒక్కరూ పుట్టిన వారు గెట్టక తప్పదు అంటుంది మన కర్మ సిద్ధాంతం. అయితే ఈ మరణించినటువంటి వారు ఎక్కడికి వెళ్తున్నారు, వారి ఆత్మ ఎక్కడికి చేరుతుంది అనేది చాలా మంది సంశయంగా ఉంటుంది, అంటే సందేహిస్తుంటారు. అంటే ఈ మానవ జన్మ అన్ని జన్మలకెళ్ళా కూడాను, అన్ని జీవరాశుల కంటే కూడాను గొప్ప ఉత్తమమైనది, ఉన్నతమైనది అంటుంటాం. అయితే మానవుని విషయంలో తీసుకున్నట్లయితే ఈ మానవుడు మరణించిన తర్వాత ఎక్కడికి చేరుతున్నాడు, ఎక్కడికి ఆయనకు ఆత్మ వెళ్తుంది అంటే, వారి యొక్క పుణ్యాపుణ్యాలను బట్టి, వారు చేసుకున్నటువంటి కర్మను బట్టి, వారు మంచి చేసుకుంటే స్వర్గంలోకి, లేదా చెడు చేసుకుంటే, పాపాలు చేసుకుంటే వాళ్ళు నరకంలోకి వెళ్తున్నారని మన పూర్వం నుంచి మన పెద్దలు మనకు తెలియజేసింది. అంటే నరకం అంటే ఏంటి, స్వర్గం అంటే ఏంటి అంటే, నరకం అనేది జుగుప్సాకరంగా ఉంటుంది, ఈది బాధలు కష్టాలతో కూడినటువంటిది. అందుకనే ఈ యొక్క నరకం అనేది ఎక్కడో లేదండి, ఈ జన్మలోనే, అంటే ఒక భాగము పూర్వ భాగము తర్వాత వచ్చే భాగం, అంటే ముందు భాగము తర్వాత భాగం అనేది ఉంటుందండి. అంటే ఒక మానవునికి 50 సంవత్సరాలు ఆయన ఆయు ప్రమాణం అయితే, 25 సంవత్సరాలు మంచి జరిగి అక్కడంతా చెడ్డ చేసినట్లయితే, మిగిలిన 25 సంవత్సరాలు వాడు పాపభూయిష్టమైన జీవితాన్ని పొందుతున్నాడు. లేదా ఒకవేళ అతను పుణ్యం చేస్తుంటే ఆ తర్వాత కొద్ది కష్టమైనా కానీ తిరిగి వచ్చినటువంటి 25 సంవత్సరాలు చక్కటి జీవితాన్ని సుఖవంతమైనటువంటి ఆధ్యాత్మిక చింతనతో గడుపుతున్నాడు అన్న విషయాన్ని ఇక్కడ మనకి తెలియజేస్తుందండి. అంటే ఇక్కడ విషయం మనం గమనించాలి, ఏ దానికైనా కానీ దానికి తగినటువంటి ఫలితం అనేది భగవంతుడు మనకిస్తూనే ఉంటాడు, కాకపోతే అది మనం గమనించాలి. అంటే మనల్ని ఎవరు చూడటం లేదులే, మనం చేసేది ఎవరు వినటం లేదులే, మనం చెప్పే మాటలు ఎవరు వినటం లేదులే, మనం చేసే మోసం ఎవరికి కనబట్టలేదు అని చేస్తుంటారు. అలా చేస్తున్నప్పటికీ భగవంతుని దృష్టిలో అతను సర్వాంతరయ్యానండి, ఖచ్చితంగా అది బయటపడుతుంది. ఏ రోజు ఒక రోజు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. అంటే ఒక మాట అన్నా, ఒక చేత చేసినా అది మంచి అయితేనే మంచి ఫలితాలు ఇస్తుంది, చెడు చేస్తే చెడు ఫలితాలు ఇస్తుంది. ఏంటి మీకు మామిడి పండు తినాలని ఉంది, మరి ఏ చెట్టు విత్తనాలు వేస్తారండి? మామిడి చెట్టు విత్తనాలు వేస్తేనే కదా చక్కటి తీయనైన మామిడి పండ్లు కాస్తాయి. లేదు నేను వేప చెట్టు గింజలు వేస్తాను భూమిలో, నాకు మామిడి చెట్టు కావాలంటే వస్తుందండి. అలాగే మనం చేసుకున్నటువంటి పుణ్యాన్ని బట్టి పుణ్య ఫలితాలు, అలాగే చెడ్డను బట్టి పాపాలను బట్టి చెడ్డ ఫలితాలు వస్తాయి. దాన్ని స్వర్గము నరకము అంటున్నామండి. అయితే ఎవరైనా కానీ ఈ భూలోకములో మరణించిన తర్వాత వారికి సంబంధించినటువంటి వారిలో జ్యేష్ఠ కుమారులు మాత్రమే కర్మకాండాలు చేయాలని మన యొక్క సిద్ధాంతాలు తెలియజేస్తున్నాయి, ధర్మశాస్త్రాలు తెలియజేస్తున్నాయి. ఒకవేళ వారికి జ్యేష్ఠ కుమారులు లేదు, అప్పుడు దాని తర్వాత వచ్చినటువంటి కుమారులు అలాంటి కర్మకాండాలు చేయవచ్చు. ఒకవేళ కొంతమందికి ఉంటుందండి, నేను కూడా చేస్తే బాగుంటుందేమని చిన్న కొడుకు అనుకోవచ్చు, అందువల్ల జ్యేష్ఠ కుమారుడు తను చేసుకోవచ్చు, అలాగే వీరు వేరువేరుగా కూడా కర్మకాండలు చేసుకుని చక్కగా వారికి పితృ తర్పణాలు వదలొచ్చు, అందువల్ల కూడాను పితృతీర్థులు శాంతిస్తారు. వీరికి తగినటువంటి వీరు చేసుకున్నట్టు సేవ తగ్గట్టుగా వీరిని, వారు చేసుకున్న సేవ తగ్గట్టుగా వారిని కరుణించడంలో వాళ్ళ దేవతా స్వరూపాన్ని పొందుంటారు కాబట్టి పితృదేవతలు అయినారు కనుక వారిని మనం చక్కటి ఫలితాలని మంచి విషయాల్ని పొంది ముందుకెళ్ళడానికి, మన యొక్క జీవితంలో అంచెలంచెలు ఎదగడానికి ఇది కూడా ఒక విధంగా ఉపయోగపడుతుందని మాత్రమే ఖచ్చితంగా చెప్పగలను. ఇలాంటి మరో అంశంతో నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. మా త్రిశక్తి భక్తి యూట్యూబ్ ఛానల్తో పాటు త్రిశక్తి పీఠం యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖిన భవంతు, శుభం భూయాత్.